పక్క బాధంతో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఛాలెంజ్ నుంచి బయటపడాలి అనే దీంట్లో అందుకే ఒక ప్రతి ఒక్కరూ దీన్ని రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడుకున్నా ఎవరైనా చేదించుకున్నా ఎవరైనా చావకు చెప్పుకున్నా మేము పనిచేసుకోవట్లేదు. ఇవాళ ఆక్వా కల్చర్ ఇవాళ ఆక్వా సంబంధించి అయితే ఒకరోజు కళ్ళు ముంచుకుంటే చచ్చిపోతాయి చెరువుల్లో ఆరు వేలన్నీ కూడా ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకని గత 10 రోజులుగా రోజు కూడా మంత్రిని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఆయన్ని ప్రాజెక్ట్ సంబంధిత సెక్రటరీని సంబంధిత జిల్లా కలెక్టర్ని ఆ జిల్లా కలెక్టర్ కింద ఉన్న ఎక్కువ ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నారో యాజమాన్యంతో మరి కేంద్రానికి సంబంధించిన మీ ఎంపీడీ చైర్మన్తో వాళ్ళతో పెడుతూ అవసరం అనుకుంటే ఏదైతే మనం ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టామో దాంట్లో నిధులు ఖర్చు పెట్టమని చెప్పని ఆ యాజమాన్యాలు అయితే రైతులు వచ్చి రైతు కూలీలు రావట్లేదండి పనికి రావట్లేదండి అని చెప్తే అధికారుల్ని గ్రామాలను పంపించి దాని నుంచి ఏమి అంటువ్యాధి రాదు వైరస్ రాదు దయచేసి మీరు పనులకు వెళ్ళండి లేకపోతే ఆక్వా రంగం దెబ్బతింటుంది అని చెప్పి వారికి ఒప్పించి ఇటు పోర్టులతో మాట్లాడి ఎక్స్పోర్ట్స్కి పర్మిషన్ ఇప్పించి ఇవాళ కాకినాడ విశాఖపట్నం పోర్టుల నుంచి వాటిని ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ వాస్తవాలు. మేము నేను వైజాగ్లో కూర్చొని బస్సుల్లో మీ ముందు కూర్చొని చెప్తున్న మాటలు పూటక మాటలు కాదు. అయితే ప్రజలందరిలోనూ భయం వచ్చింది, ఒక భయం వచ్చింది, ఏమో నేను నాకేమవుతుంది ఏటో, ఈ మహమ్మారి నాకు అంటుకుంటుంది ఏటో, నా ప్రాణం పోతుంది ఏటో అనే భయం ఉంది. అవును, ఎస్ ఉంది, కరెక్ట్. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చి దాని బాధ్యత కానీ ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ భయానికి తగ్గట్టు కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన కార్యాచరణలు ఉన్నాయో, సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, భౌతిక దూరాన్ని పాటిస్తూ వారికి ఇవ్వాల్సిన ప్రికాషన్స్ని సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించిన మరి అన్నీ కూడా సమకూరుస్తూ మన కార్యక్రమాలు చేస్తూ ఇక ఆర్టికల్ సంబంధించిన అంశంలోనైతే మన టమాటాకి ఇబ్బంది వచ్చింది. అక్కడ చూస్తే పండిన పంట పండిన చిత్తూరు అనంతపూర్లో అయితే 3 రూపాయలకు కొన్నారు. అనకాపల్లి విశాఖపట్నంలోనూ రాజమండ్రిలో వచ్చి 25 రూపాయలకు కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం చూసుకొచ్చింది, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నో, మీరు అక్కడికి వెళ్ళి టమాటా కొనండి, గవర్నమెంటే ఎంత డబ్బు అయినా సరే కొనండి, ఏదైతే మనం మద్దతు ధర పెట్టామో ఆ ధరకు కొనండి, అది తెచ్చి ఇక్కడ అమ్మండి. ఈ ఇక్కడ వినియోగదారుడికి వచ్చి 25 రూపాయలు ఉండడానికి వీల్లేదు, అక్కడ 3 రూపాయలు కొనడానికి వీల్లేదు. సరసమైన ధరకు ఇక్కడ దొరకాలా, వారికి సరసమైన ధరానికి రావాలా. 4 రోజుల్లో విషయాన్ని 3 రోజుల్లో విషయాన్ని ఒక రోజు సెటరేట్ చేశారు. ఇప్పుడు సమస్య లేదు. ఇక అరటిపండు రాయలసీమ ప్రాంతాల్లో అరటిపండు విరిగిగా పండిన సమయం ఇది. మొత్తం అక్కడి నుంచి అరటిపండు అంతా కురిపించి ఏదైతే మన పక్క రాష్ట్రాల్లో ఉన్న బెంగళూరు కానీ లేదా బొంబాయి కానీ అక్కడికి పంపించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బజారుల్లోనూ కూడా అది పండి అది అమ్మించే ఏర్పాటుని గత వారం రోజులు పెట్టి చేస్తున్నాం. ఆ రైతు ఇప్పుడు ఉపశమనం వచ్చింది. ఇవాళ మళ్ళీ మన ప్రాంతంలో పంట వస్తే మళ్ళీ చెప్తున్నాం, మా దగ్గర కూడా పంట వచ్చిందంటే అది మళ్ళీ ఇంకో పక్క దాన్ని తరలిస్తున్నాం, ఈ పంటకు వచ్చి మంచి రోడ్డు వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇక మామిడి మన ప్రాంతంలో మామిడి సెలవు వచ్చింది, రైతు వచ్చి మాకు ఇదంతా కూడా ఇక్కడికి ఢిల్లీ రాయ్పూర్ కలకత్తా ఎక్స్పోర్ట్ అవ్వాలని అడుగుతున్నారు. అధికారులు అందరూ వారితో మాట్లాడారు, రైల్వే వారితో మాట్లాడారు, వాళ్ళందరూ కోసుకోవడానికి ఎక్కడికక్కడే రైతులు వచ్చి అడుగుతున్న వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఎక్స్పోర్ట్కి వచ్చి పర్మిషన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని మరి వాళ్ళ అధికారులందరూ కూడా కూర్చొని ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఇక జొన్న నిన్న కాక మన జొన్న చేతికి వచ్చేసింది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేజర్ జొన్నల్ని ప్రభుత్వం మార్కెట్ ధర కొంటుంది. ఎక్కడికక్కడే గుణాలు ఏర్పాటు చేశారు, పచ్చతి సెంటర్ని ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఎవరు కూడా ముందుకు రాకుండా ఆ గ్రామంలోనే మీ పంట కోతకొచ్చి కళ్ళ మీద ఉన్నప్పుడే చెప్పండి మీరు ఎంత దాని ధర ఏదైతే మొదట పెట్టారో అక్కడికి వెళ్ళి చూసి అక్కడే కొనమని ముఖ్యమంత్రి ఆర్డర్ చేస్తారు. మొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు జరుగుతుంది ఇలాంటి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. నేను రోజున మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కన్నబాబు గారు ఒక కార్యాచరణ మొక్కజొన్న కొనుగోలు కార్యక్రమాన్ని ఆయన వచ్చి మానిటరీ మినిస్టర్ గారు ఆయన ప్రకటించారు. ప్రకటించడం కాదు, కార్యాచరణలో ఇవాళ అందరు కలెక్టర్ ఉన్నారు. ఇవాళ ఉదయం నేను విజయనగరంలో నేను రివ్యూ చేశాను. ఏం చేశారు కలెక్టర్ గారు మీకు ఇచ్చినారు సార్, 9 సెంటర్లు పెట్టాం సార్, 9 సెంటర్లు ఈ ప్రాంతాల్లో మొక్కజొన్న పండుతుంది మనకి. అటు జూపులపల్లి ప్రాంతంలోను నెల్లిమర్ల ప్రాంతంలోను అలాగే ఎందుకంటే మొక్కజొన్న మెట్ట ప్రాంతంలో ఎక్కువ పండుతుంది పెట్టామని చెప్పారు కొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ధాన్యం పాతకొచ్చింది ఇప్పుడే వాళ్ళు అవి మిల్లలకి ఇంకా కొనే పరిస్థితి ఇంకా ఇప్పుడు దాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇంకా మన జిల్లాలో అయితే ఇంకో 2 వారాల పొద్దు చేస్తారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే, కానీ కోస్తా ప్రాంతంలో అప్పుడు చేతికొచ్చింది. దానికి కూడా కార్యాచరణ రూపొందించారు ముఖ్యమంత్రి గారు. అది కూడా ఇంతకు ముందులాగా వచ్చి మిల్లుల దగ్గర కొనడం కానీ మార్కెట్ కమిటీల ద్వారా దగ్గరికి రావడం కాదు, గ్రామాల్లోనే పర్చేస్ సెంటర్ పెట్టి ఎక్కడైతే మరి గ్రామ సెక్రటరీలు ఉన్నాయో అక్కడే మరి మార్చూర్ మిషన్స్ ఏదైనా ట్యాంప్ చూసే మిషన్లు అక్కడికే పట్టుకుపోయి అక్కడే కళ్ళల్లో చూసుకొని అక్కడే కొనాలి అని చెప్పని చెప్పారు. ఇది ప్రభుత్వం వాళ్ళ కార్యాచరణ. వీళ్ళు చేయట్లేదు రైతులకేమి అనే అనే మాటని ఏమీ కాకుండా మాట్లాడే మాటలు మాట్లాడతారు కొంతమంది పెద్దలు వచ్చి చాలా తప్పది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేసిన పనికి పెద్ద పబ్లిసిటీ చేసుకొని దానికి తగ్గట్టు టీవీలు పెట్టి పాకాలు ఊదుకొని పెద్ద పెద్ద చిన్న చిన్న పని చేసి పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రికి అక్కర్లే. క్షేత్రస్థాయిలో ఏదైతే ఎవరికైతే ఇబ్బంది ఏ ఇబ్బంది రాకుండా ఉంటే అదే మాకు పెద్ద పబ్లిసిటీ, అదే మాకు ఆత్మ రక్షణ, అదే మాకు ఆత్మ సంతృప్తి. ఆ విధానం ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు కూడా ఉన్నది. అందుకే రోజు ఈ విషయాన్ని మేము రోజు చేస్తున్న పని చేస్తున్నప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ మీ ముందుకు చెప్పాల్సిన పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. ఇవాళ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా అక్సెప్ట్ చేయట్లే. మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఈ కరోనా సందర్భంగా దీనికి ముందు ఆయన ప్రకటించారు 1 నెల రేషన్ని ఉచితంగా ఇస్తాం, రేషన్ ఉచితంగా ఇస్తాం, దాంతోపాటు కిలో పప్పు కూడా ఇస్తామని చెప్పని దాల్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 1000 రూపాయలు మరి నగదు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మొన్న వచ్చి రేషన్ ఇచ్చాం, రేషన్తో పాటు బియ్యంతో పాటు పప్పు కూడా ఇచ్చాం. ఒక నాయకుడు అంటాడు నిన్న మొన్న చూసాం చంద్రబాబు నాయుడు అంటున్నారు 18 లక్షల కార్డులు తీస్తారు. ఎక్కడైనా తీసామంటే ఒక్క కార్డునే ఎందుకు ఎక్కడైనా మాకు బియ్యం రాలేదని చెప్పి ఏ ఒక్కరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడారండి? ఎందుకంటే అలాంటి పనికిమాలిన మాటలు ఇలాంటి సమయంలోనూ ఇలాంటి సమయంలో ఇది మరి ఇది ధర్మం ఇలాంటి మాటలు మాట్లాడదాం అందుకు చెప్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ఏ ఒక్కడు కూడా ఆకలి తలంపడించడానికి వీల్లేదు. ఏ ఒక్కడు కూడా ఇటువంటి పరిపత్కరమైన పరిస్థితుల్లో అన్నం లేక ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఏ ఒక్కడు అడగడానికి వీల్లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆఖరికి యాచకులు చేసుకునే వారు కూడా ఇబ్బంది జరగకూడదు ఆ ఉద్దేశంతోనే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు
నేషనల్లోనే కాకుండా ఇవాళ సెంట్రల్ కూడా ఓపెన్ ప్రారంభించాం. ప్రతి ప్రాంతంలోనూ పట్టణం ప్రతి పట్టణ ప్రాంతంలోనూ అవసరం అనుకుంటే మండల ఎయిర్పోర్ట్స్లోనూ వలస కూలీలు కానీ లేదు, ఈ లాక్డౌన్లో వచ్చి పైన పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో స్టక్ అయిపోయిన వాళ్ళు కానీ లేదు, విద్యార్థులు చదువుకునే విద్యార్థులు వచ్చి ఎక్కడికైనా వాళ్ళు హాస్టల్స్ కట్టేసి అక్కడ స్టక్ అయిపోయి ఉంటే వారు కానీ ఇందాక చెప్పినట్టు తినడానికి లేక మరి ఉంటున్న వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు కానీ కూలి పనులు చేసుకోలేక ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ ఏ ఒక్క కేటగిరీ అన్నం కా భోజనం లేక ఇబ్బంది పడుతున్న ఎవరున్నా ఆ సెంటర్కి పోతే ఆ సెంటర్లో భోజనం పెట్టే పరిస్థితిని ఏర్పాటు చేయించాం.